సద్గురు, కొన్ని రోజుల క్రితం నాకు ఒక పరిస్థితి తలెత్తింది. అప్పుడు నా స్నేహితురాలు తాగి ఉంది. తాగిన మైకంలో తను మాటి మాటికి నేను తాగుతున్నానని తప్పుగా అనుకోకండి, నేను ఇదే అని నిర్ణయించకండి అని అంటూనే ఉంది. తను తను నిర్ణయాత్మక శక్తిని కోల్పోయింది, కానీ నిన్ను మాత్రం. నా ప్రశ్న ఏంటంటే, తాగి ఉన్నప్పుడు అనే కాకుండా జీవితంలో మామూలుగా కూడా మనకి ఇతరులు మనల్ని ఏమని నిర్ణయించుకుంటారో అన్న భయం ఎందుకు? ఈ భయం మన సంతోషానికి అడ్డం రాకూడదంటే ఏం చేయాలి? నన్ను చూడండి, నేను ఎప్పుడూ మత్తులోనే ఉంటాను. ఏ మత్తు పదార్థము ముట్టుకోలేదు, కానీ ఎప్పుడూ మత్తులోనే ఉంటాను. మీరు నాపై మీకు నచ్చిన నిర్ణయానికి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎలాంటి మత్తులో ఉన్నానంటే దానివల్ల నా నిర్ణయాత్మక శక్తిని అస్సలు కోల్పోను. అంతేకాకుండా మీరు నాపై ఎలాంటి ముద్ర వేసినా దాని ప్రభావం నాపై ఏ విధంగానూ ఉండదు, ఎందుకంటే నేను పూర్తిగా మత్తులో ఉంటాను. సరే, నా మాట అటుంచితే, ఈ మాదక ద్రవ్యాలు, ఈ మందు, ఇతర పదార్థాల వాడకం ఈ ప్రపంచంలో పెరగడానికి కారణం ఏంటి అంటే, స్వర్గాలు నేలకు దిగి రావటమే. అవును, నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక 3-4 వారాల క్రితం, అక్కడ సుమారు 8,000 మంది నాతో ఒక 2 రోజుల ప్రోగ్రాం చేస్తున్నారు. నేను వాళ్ళని ఊరికే అడిగాను, మీలో ఎంతమంది స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నారని. కేవలం 5 గురే చేతులెత్తారు. అయితే మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తారని అడిగాను. అలా ఉండదు. ఆ స్వర్గం నరకం మనుషుల బుర్రలోకి దిగి కూర్చున్నాయి. మొదటిసారిగా మానవ చరిత్రలో కొన్ని 1,00,000,000 మంది మనుషులు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు. ఇది వరకు మీ ప్రీస్టో, మీ ముల్లానో, మీ పండితుడో, లేదా ఒక పుస్తకమో మీ బదులు ఆలోచించేది. మొదటిసారి మనుషులు ఎవరి గురించి వారు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తున్నారా, తప్పుగా ఆలోచిస్తున్నారా అనేది వేరే విషయం. కానీ తప్పో ఒప్పో వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా, కాబట్టి పసలేని విషయాలన్నీ వీగిపోతున్నాయి. అయినప్పటికీ ఈ తరం ఇంకా పూర్తిగా దాని నుంచి దూరంగా పోలేదు, ఇంకా భయం ఉంది. అందుకే వాళ్ళు గట్టిగా స్వర్గము నరకము లేనేలేదు అనలేకపోతున్నారు. వాళ్ళకింకా దాని గురించి భయం ఉంది, కానీ వాళ్ళు ఆ స్వర్గమేదో ఇక్కడే సృష్టించాలని చూస్తున్నారు. కాబట్టి ఒక నిమిషం ఆగండి, ఆగండి. కాబట్టి సహజంగా దాన్నిక్కడ వాళ్ల మేధస్సుతో వాళ్ళు సృష్టించుకోలేకపోతున్నారు, కాబట్టి వాళ్ళు ఈ రసాయనాల వెంట పడుతున్నారు. ఇవాళ వృద్ధి చెందిన దేశాలను చూస్తే గనక, ఎందుకంటే ప్రపంచమంతా ఆ దేశాలని ఆదర్శంగా తీసుకుంటుంది కదా. అమెరికానే తీసుకుందాం, ప్రస్తుతానికి ఎంతో ధనిక దేశాల్లో మొదటి స్థానం దానిదే. అమెరికా జనాభాలో సుమారు 70% వ్యక్తులు ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు వాడుతున్నారు. సరే, మిగిలిన జనాభా ఎలాగో దొడ్డిదారిలో మత్తు మందులు కొనుక్కుంటున్నారనుకోండి. ఎంతో ధనిక దేశం, కానీ అది వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించట్లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలు వాడుతున్నారు అక్కడ. ఆనందంగా ఉండడానికి అవే వాడుతున్నారు, ప్రశాంతత కోసం కూడా అవే కెమికల్స్ వాడుతున్నారు. ఇక తన్మయత్వం కోసం ఎక్స్టసీ ఉండనే ఉంది. కాబట్టి నేను దీన్ని నైతికతతో అస్సలు ముడిపెట్టట్లేదు. అసలు నా దృష్టిలో ఇదొక నైతిక అంశం కానే కాదు. నేను చెప్తున్న విషయం వినండి, ఇప్పుడున్న జనాభాలో 90% బయట రసాయనాలపై ఆధారపడితే ఇకపై వచ్చే తరాలు మనకంటే ఎంతో హీనంగా ఉండడం ఖాయం అని నేను చెప్పగలను. మనకంటే హీనమైన ఒక తరాన్ని మనం సృష్టిస్తున్నామంటే మనం ఈ మానవాళిపై దుర్మార్గం చేస్తున్నట్టే. ఎందుకంటే మన తర్వాతి తరం కనీసం మనకంటే 1 అడుగైనా ముందు ఉండాలి, లేకపోతే మనం ఓడిపోయినట్టే. ఈ నాగరికత పరిణామ క్రమంలో మనం ఓడిపోయినట్టే.
మనకంటే తక్కువగా ఉన్న ఒక తరాన్ని మనం తయారు చేస్తున్నాం కదా. కాబట్టి మనం వేగంగా ఆ వైపు పయనం చేస్తూ ఉంటాం. అలా కూర్చొని తన్మయత్వం పొందడం నేర్చుకోకపోతే హౌ టు సింప్లీ సిట్ హియర్ అండ్ బి బ్లిస్డ్ ఆ కావాల్సినంత మత్తులో ఉన్నానా లేదా చూసి చెప్పండి. నేను పూర్తి స్పృహతో ఉన్నానా చురుగ్గా ఉన్నానా చెప్పండి. పూర్తి చేతనతో ఉంటూ హాయిగా కూర్చొని ఆనందంగా ఉండగలిగే మార్గం ఉంటే మీ నిర్ణయాత్మక శక్తి కోల్పోకుండా ఎరుకను కోల్పోకుండా మేధస్సు కుంటుపడకుండా మత్తులో తేలగలిగితే అదొక అద్భుతమే కదా. కానీ ఈ వ్యసనాలు మీ నిర్ణయాత్మక శక్తిని లాగేసుకుంటాయి, తెలివిని చంపేస్తాయి, మిమ్మల్ని అసక్తుల్ని చేస్తాయి. అదే సమస్య అంతేగా. ఇది నిజమేనా చెప్పండి. మీరు మెడికల్ స్టూడెంట్ కాకపోయినా కావాలంటే ఎవరినైనా అడగొచ్చు. మీరు ఇక్కడ ఉన్న ఈ శరీరం ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద రసాయనిక కర్మాగారమా కాదా? అవునా కదా? కనీసం మనకి తెలిసినంతవరకు. అసలు సమస్య ఏంటంటే మీరు ఈ కర్మగానికి ఒక చెడ్డ మేనేజర్. మీకు దీన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలిస్తే మీరెప్పుడూ నాలా తన్మయత్వంతో ఉంటారు. మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా మీరు ఇలాగే ఉంటారు. ఎందుకంటే నేను ఎవ్వరూ నన్ను బాధపెట్టే లేదా ఆనందపరిచే లేదా కోపం కలిగించే అవకాశాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. ప్రస్తుతం మీరు ఎదుటివాళ్ల అభిప్రాయాల పర్యవసానంగా జీవిస్తున్నారు. ఈ దారిలో ఎక్కడికి వెళ్లాలని ఎవరైనా మిమ్మల్ని పడగొట్టగలరు. మీరు బయటికెళ్లారు, ఎవరో మిమ్మల్ని శ్రేయ ఇప్పటి వరకు చూసిన వాళ్లను నువ్వు చాలా మంచిదానివి అంటారు. అప్పుడు మీరు మేఘాల్లో తేలిపోతూ ఉంటారు. ఆ మేఘానికి ఏదో నెంబర్ ఉంది కదా, ఏం నెంబర్ అది? 9. ఓ, మేము సౌత్లో 11 అంటాం. మీరు అదేదో నెంబర్ మేఘాల్లో తేలుతూ ఉంటారు, అలాగే ఇంటికి వస్తారు. అప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ గురించి నిజం చెప్తారు. దాంతో మీ ఆ మేఘం కూలిపోతుంది. నో 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 నో, అలా కాదు. నిజమేంటంటే మంచి చెప్పినా చెడు చెప్పినా మనం ఎదుటివాళ్ల మాటను వినాలి. ఎందుకంటే మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉండొచ్చు, అవునా? ఎప్పుడైనా సరే మనం తప్పు చేసే ఆస్కారం ఉంది. కాబట్టి మనం అందరి మాట వినాలి. కానీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను ఏంటో నిర్ణయించుకోకూడదు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా దీన్ని మీరు గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మీ స్నేహితురాలకు చెప్పండి, కానీ ఇప్పుడు కాదు, తాగనప్పుడు. Because otherwise she won't understand.